శాఖ మంత్రి ఎందుకు చేస్తున్నారు ఇంకోటి ఒక మర్డర్ జరిగితే మడర్ జరిగిందని చెప్పేసి రాజకీయ నాయకుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి పోలీస్ చర్య తీసుకోవాలి కానీ ఇక్కడ ఎందుకు ఆగుతున్నారు దాని వెనకాల సంథింగ్ భయమా లేకపోతే కనుక వెతుకుతున్నారా ఇంకా అనేది తేలాల్సి ఉంది కాకపోతే పాస్పోర్ట్లో ఇంటి పేరు ఉండాల్సిందే యూఏఈ సర్కార్ తాజా నిబంధన తమ దేశానికి వచ్చే పర్యాటకులు వర్క్ వీసా పొందిన వారు పాస్పోర్ట్లో ఇంటి పేరుని తప్పనిసరిగా జడ్ చేయించుకోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం నిర్దేశించి యుఏకి వచ్చే వాళ్ళ వివరాలు స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది ఈ నిర్ణయం మేరకు భారతీయులు ఎవరైనా తమ పాస్పోర్ట్లో ఇంటి పేరు లేకపోతే నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని యూఏలోని భారత విదేశాంగ అధికారులు వెల్లడించారు కొందరు పాస్పోర్ట్లో కానీ ఆధార్ పాన్ కార్డు వాటర్ కార్డులో ఇంటి పేరు ఉండకుండా కేవలం పేరు మాత్రం ఉంటుంది పేరొక్కే ఉండడం వల్ల ఆ వ్యక్తులు స్పష్టమైన వివరాలు తెలియడం లేదనే ఉద్దేశంతో యుఏఈ ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టింది ఇలా ఉండగా ఎవరైనా పెళ్లి చేసుకోకముందు పాస్పోర్ట్ తీసుకుని ఉంటే అందులో భర్త లేదా భార్య స్వా స్పాస్ పేరు ఉండదు అట్లాంటి వాళ్ళు కూడా తమ జీవిత భాగస్వామి పేరు నమోదు చేసుకోవాలని దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ కోరారు గతంలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో అనేక మంది పాస్పోర్టులతో వివరాలు స్పష్టంగా లేవు కొత్త నిబంధనల వల్ల పాస్పోర్టులో పూర్తి వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు యుఏలో రిన్యువల్కి ఇక్కడ విచారణ యూఏలో ఉపాధి పొందుతున్న వాళ్ళు తమ పాస్పోర్ట్ రిన్యువల్కి అక్కడ భారత రాయబారి కార్యాలయం దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ప్రత్యేక పోలీసు భాగం స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారణ జరుపుతున్నారు విదేశాల్లో ఉన్న వారు పాస్పోర్ట్ రెన్యువల్ గడువు సమీపిస్తే తాము ఉండే దేశంలోని భారత రాయబార్ కార్యాలయం రెన్యువల్ చేసుకునేవారు పాత పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకోవడం వల్ల ఎలాంటి విచారణ నిర్వహించలేకపోయారు కానీ ఇప్పుడు మాత్రం భారత రాయబారి కార్యాలయం ఇచ్చిన సమాచారంతో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునే వారి ఇంటి వద్దకు ఎస్బీఐ అధికారులు వచ్చి వివరాలు నమోదు చేసుకుంటూ గమనహారు పాస్పోర్టులు జారీ పారదర్శకత ఉండాలనే కారణంతోనే విధానాన్ని అమలు చేస్తున్నామని దేశాంగ శాఖ స్పష్టం అన్నటువంటి వార్తను ఎలియజేశారు ఇప్పటం అబద్ధాలు